మళవి ఏంటిది హాఫ్ బాయిల్ ఇక్కడ కూడా హాఫ్ బాయిల్ జోక్ బ్రదర్ సో నీకు మంద అలవాటు లేదనమాట లేదు ఈ అమ్మాయిని కూడా అస్సలు అర్థం కాదు బాస్ అన్ని అలవాట్లు ఉన్నాను ప్రేమిస్తారు ఏ అలవాట్లు లేనని పెళ్లి చేసుకుంటారు తాగున్నాను బ్రదర్ ఏమనుకోవద్దు అవును బ్రదర్ పెళ్లి చూపుల్లో పల్లవికి ముందు ఇంకెంతమంది అమ్మని చూసావు అదెందుకు ఇప్పుడు ఒక మేబీ 3 or 4 అంటే పల్లవి నంబర్ 5 అన్నమాట మిగతా అమ్మాయిలో ఇంకెవ్వరిని ఎక్సెప్ట్ అయినా పల్లవి నీ లైఫ్ లో ఉండేది కాదు పల్లవి నీకు ఆప్షనే తప్ప చాయిస్ కాదు కానీ నేను అలా కాదు బ్రదర్ తన్నే ప్రేమించాను తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను చావైనా బతుకైనా తప్పతోనే అనుకున్నాను నాది కదా చూడవు యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్ పల్లవి మాట్లాడి పెళ్లి చూపుల్లో పల్లవి నేనేం అడిగా బ్రదర్ ఆ రోజు నేను ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ పెళ్ళయ్యాక జాబ్ చేస్తావా హౌస్ వైఫ్ గా ఉంటావా నీ ఇష్టమని చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు అవునా మరి ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావని అడగలేదా బ్రదర్ అడుగుంటే చెప్పండి పిచ్చి పాప మా ప్రేమ బతికేది ఇదేముంది బ్రదర్ ఇంకో పెళ్లి చూపులు అంతేగా స్టాప్ ఇట్ అమ్మా చైల్డిష్ గా మాట్లాడుకు ఓకే నేను చైల్డిష్ మీరు మెచ్యూర్డ్ ఐ హావ్ క్వశ్చన్ ఫర్ యూ అడుగు ఒక అమ్మాయి తన భర్తతో సంతోషంగా లేననుకొని ఇంకొకరితో వెళ్ళిపోతే తనేమంటారు యూ ఆర్ హ్యావింగ్ ఎన్ ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ హిమ్ అంటారు అలాగే ఒక అమ్మాయి ఒకరితో లవ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఇంకొకటి వచ్చి పెళ్లి చేసుకుంటే దీన్నేమంటారు బ్రదర్ యూ ఆర్ హ్యావింగ్ ఎన్ ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ మై లవ్ అని నేనంటాను పల్లవి